విశాఖ 60వ వార్డు పరిధిలో కోరమండల్ గేట్ ముందు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారి సుమారు 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో నిర్మించిన బస్ షెల్టర్ ను స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్ సమక్షంలో గౌరవ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణికులు కార్యకర్తల వైఎస్ఆర్సీపీ హర్షధ్వనుల మధ్య ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ తో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు పివి సురేష్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు కలిదిండి బద్రీనాథ్, 40వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 61వ వార్డ్ కార్పొరేటర్ కొనతల సుధా, కోరమండల యాజమాన్యం అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు కె రంగకుమార్, జీవీఎస్ రాజా, వెంకటరమణ, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం శ్రీనివాసరావు, 59వ ఇన్ఛార్జ్ రేవల్లు సత్యనారాయణ, 63వ వార్డు ఇన్ఛార్జ్ పిలక రామ్మోహన్ రెడ్డి, సోషల్ మీడియా స్పందన బాబురావు, సంపత్ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది. ఇక్కడైతే కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్స్ ని మనం ఉపయోగించుకోవాలి. అంటే ఇదేంటంటే లంగ్స్ తో పాటు దానికి సంబంధించి యాక్చువల్ గా లంగ్స్ కి సంబంధించి ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్స్ అండ్ స్టెరాయిడ్స్, సో దీస్ బోత్ ఆర్ ఎక్స్పెన్సివ్. అవి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే మన ఇన్హేలర్స్ కానీ మనం ఏమైనా అంటే అది అదే చెప్తున్నాను సార్. సెరాయిడ్స్ మన డాక్టర్ వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ కి మనం ఎలా మనం తీసుకుంటే సెరాయిడ్స్ తీసుకోవాలి వాళ్ళ ఆశ ప్రిస్క్రైబ్ చేసి మనం ఏమైనా పెట్టగలిగితే బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏమైనా ఎక్కువ చేసినట్టు ఈ ఏరియాలో ఏమైనా మీరు మంచి డిస్కౌంట్ మెడికల్ షాప్ ఒకటి జనరల్గా మెడిసిన్ అంటే దానికి ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? అవి అందులో ఇప్పుడు ఏదైతే మీరు రాశారు మీరు ఫ్రీగా ఇవ్వాల్సలేదు. ఆ 50-60% చాలా సంతోషం. ప్రిస్క్రైబ్ చేసి మేము అవైలబుల్ పెట్టండి, డ్రగ్స్ ని అవైలబుల్ పెట్టండి. కావాలంటే నేను మా వాళ్ళు పంపించుకుంటాను. కర్మకర్తలు లేట్ అవడం వల్ల తర్వాత నెక్స్ట్ కార్యక్రమం అనేది లేట్ అయింది. ఈరోజు గవర్నమెంట్ చేసే కార్యక్రమాలన్నీ కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉన్నాను. కమ్యూనిటీ డెవలప్మెంట్ కానీ ఇటువంటి బస్ స్టాప్లు కానీ ఇంకా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇందులో సురేష్ గారు చెప్పినట్టు ఎక్కువ లోకల్ వరకు ప్రాముఖ్యత ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి బ్రహ్మాండంగా ఏమి చేస్తున్నారు నా ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఈ పొల్యూషన్ అన్నది మా అందరికీ తెలిసిందే ఓపెన్ సిటీ లేదు. దాన్ని ఎంతవరకు కంట్రోల్ చేయగలం అన్నది ఒక ఇండస్ట్రీ నెట్వర్క్ మాకు కూడా తెలుసు. అది దానికి మనం కృషి చేద్దాం. చేస్తూ దీనికి ఏంటంటే మెడికల్ క్యాంప్స్ అనేది మీరు అన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యంగా లంగ్స్ అండ్ స్కిన్కి ఎక్కువ ఇంపార్టెంట్ కానీ మనం ఇవ్వగలిగితే కొద్దిగా ప్రజలకి మనం ఎంతో చేసే ఎందుకంటే ఎవరికి కూడా ఫైనల్గా లంగ్స్ కొలాక్స్ అయిపోయినంత వరకు కూడా ఎవరికి తెలియదు. ఆల్రెడీ ఇక్కడ ఈ ఏరియాలోనే ఒక అతనికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అయింది. ఎవరో మనకు ఆల్రెడీ హైదరాబాద్లో ఎందుకంటే మనం ఏమైనా మా హాస్పిటల్ నుంచి ఏమైనా మీరు ఏమైనా ప్రొవైడ్ చేయాలన్నా సేవ చేస్తారు, మీ తరఫు నుంచి మీరు ఎల్బోలు ఏం చేస్తారని మీరు కొద్దిగా అంశాలు పెట్టుకుంటే తప్పకుండా ఇది కార్యక్రమం తీసుకెళ్ళచ్చు. నాకు ముఖ్యంగా ఇందుకంటే ఎక్కువ ప్రజల హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి రవి కుమార్ గారు ఆయన తప్పకుండా చేస్తారు. ఎందుకంటే ఆయన ఏరియా పూర్తిగా తెలిసిన వ్యక్తి, అందరికీ ఎక్కువ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాను. దృష్టి పెట్టడంతో దృష్టి పెడితే మా హాస్పిటల్ నుంచి ఏం చేయాలి ఆల్రెడీ మనం చేస్తున్నాం కొన్ని క్యాంప్స్.
అలాగే లంగ్ కూడా చేసేటప్పుడు అది కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. సో మిగతా క్యాంపుల్లో అది పనిచేయదు. నేను కొద్దిగా సహకరిస్తే తప్పకుండా కూడా మనం ఎక్కువ ఏడుబాట్లు ముఖ్యంగా ఏడుబాట్లో మనం ఎంతమంది చేయొచ్చు పొల్యూషన్ అలాగే కంట్రోల్ చూసుకోవాలి.